తప్పుని తప్పనాలా, ఒప్పుని ఒప్పనాలా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్లో తప్పేం లేదు. అక్కడ మొత్తం 4 కేసులు, అందులో ఒకటి తనెళ్ళి ఈవీఎం ధ్వంసం చేయడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మీదకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని తనడం, ఆ తర్వాత ఏదైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద దాడి, రెండో రోజున జరిగినటువంటి ఇన్సిడెంట్స్, వీటి కారణంగానే ఆయన అరెస్ట్ అయింది, ప్రస్తుతం జైల్లో ఉంది. అయితే ఒక నాయకుడుగా ఆ రోజున ఈవీఎం ధ్వంసం చేయడం తప్పు అని జగన్మోహన్ రెడ్డి అనుంటే బాగుండేది. పిన్నెల్లిని కలవడాన్ని తప్పు పట్టాను నేను, ఎందుకంటే నాయకులు జైళ్ళల్లో ఉన్నవాళ్ళని మనవాళ్ళని కలవడం, వాళ్ళకి సంఘీభావం చెప్పడంలో తప్పులేదు. కానీ ఈవీఎంను ధ్వంసం చేయడం తప్పు అని చెప్పి ఉంటే కరెక్ట్గా ఉండేది. అది వదిలేసి పిన్నెల్లికి సంఘీభావం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు అంటూ ప్రకటించుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. ఇదే రామకృష్ణారెడ్డి విషయానికే వస్తే, నిజంగా ఎంతటి అన్యాయమైన పరిస్థితుల్లో కేసులు బిగించారు అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే విషయం కారంపూడిలో, కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు, అంటే మే 14వ తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది. కారంపూడిలో ఏం ఘటన జరిగింది, ఎందుకు జరిగింది? కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబం లో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితిలోకి పోయినప్పుడు వాళ్ళను పరామర్శించడానికి డిఎస్పీ అనుమతి తీసుకునే మరుసటి రోజు, ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు. ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే, ఊరికి అటువైపున వాళ్ళు ఇల్లుంటే, ఆ ఊరు ఎంటర్ కాక మునిపే తనను అడ్డగించడము, అక్కడే గొడవ జరగడము. గొడవ జరిగేది టౌన్లో జరుగుతూ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ అడ్డగించినారు. అసలు సిఐ అనే నారాయణ స్వామి అనే ఈ సిఐతో కనీసం ఎమ్మెల్యే కనీసం తటస్థ కూడా పడలేదు, కనీసం చూసిన దాఖలాలు కూడా లేవు వీళ్ళిద్దరూ. ఆ రోజు ఆయన ఉండేది వేరే లొకేషన్లో, గొడవలో వేరే లొకేషన్, టౌన్ మధ్యలో గొడవ జరుగుతా అంటే ఆయన ఉన్నాడు, టౌన్ మొదట్లో ఈయన ఉన్నాడు. అసలు ఈయన ఆయన తటస్థ పడలేదు. ఆయన మీద ఆ గొడవ జరిగేటప్పుడు రాళ్ళు ఇటువైపు నుంచి అటువైపు నుంచి పడ్డాయి, చిన్న రాయి తగిలి ఉండొచ్చేమో బహుశా, కానీ చిన్న రాయి కాబట్టి అసలు ఆయన మరుసటి రోజు, ఆయన అదే రోజు మెడికో లీగల్ కేసు కూడా పెట్టలా, అంటే ఎంత చిన్న ఘటన అది, జరిగిందో లేదో కూడా తెలియదు. మే 14న జరిగితే 9 రోజుల తర్వాత, అంటే మే 23వ తారీఖున ఆయనకి ఏదో జరిగిందన్నట్టుగా ఆ సిఐ హత్యాయత్నం కేసు పెట్టడం జరుగుతా ఉంది రామకృష్ణారెడ్డి. కనీసం సైట్లో, సీన్లో కూడా నేను పెట్టింది. ఇది అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. అసలు ఇన్సిడెంటే జరిగిందో లేదో కూడా తెలియదు ఆయనకి. ఏ మేరకు ఇన్సిడెంట్ నిజంగానే జరిగిందంటే, మే 14న ఆయన జరిగిందంటే, మే 15వ తారీఖునే మెడికో లీగల్ కేసు ఎందుకు పెట్టలేదు? 17వ తారీఖున సిట్ వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 17వ తారీఖు నుంచి 20వ వరకు పల్నాడు ఏరియాలో ఆ సిట్ బృందం తిరిగి ఇన్సిడెంట్ జరిగిన ప్రతి అంశం మీద రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో, ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్లలో ఎందుకు ఈ అంశం రాలేదు? మరి ఈ రకంగా ఒక మనిషిని హత్యాయత్నం కేసు కింద బిగించడం ధర్మమేనా? ఇంకొక కేసు కూడా తన మీద హత్యాయత్నం కేసు పెట్టాడు. మే 13వ తారీఖున ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ అనే పోలింగ్ కేంద్రం దగ్గర తాను అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన ఘటన మీద, అసలు ఎందుకు ఆ ఘటన జరిగింది? ఎవడన్నా కొంత కొద్దో గొప్ప కనీసం ఆలోచన చేసేవాళ్ళు ఎవరైనా ఆలోచన చేయాలి కదా. అక్కడ ఉన్న ఎస్సీలను, ఆ గ్రామంలో ఉన్న సామాజిక వర్గం వాళ్ళు, గ్రామంలో ఉన్న బూతులు లేకపోయి ఓట్లు వేసే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు, ఎమ్మెల్యే అక్కడికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఆ పరిస్థితిని చూసి ఎస్పీకి 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు, కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించని పరిస్థితిలో ఉన్నప్పుడు, అంత అటువంటి బూతులో, సెన్సిటివ్ బూతులో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే, ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలు కొడతాడు? అక్కడ పరిస్థితి బాగలేదనే కదా, అన్యాయం చేస్తా ఉన్నాడనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పడగొట్టాడు.
ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులు ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది. ఈరోజు తాను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తన లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి, అన్యాయం జరుగుతా ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది. కానీ బెయిల్ కానీ మళ్ళీ తర్వాత ఏం జరిగింది, ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత, ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత అంటే మే 23వ తారీఖున ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడంట. అదే పోలింగ్ బూత్లో హత్యాయత్నం చేశాడంట. ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉందాయా? ఎవడన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్న రిగ్గింగ్, ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయత్నం చేస్తాడా? చెప్పడానికైనా హద్దు పొద్దు ఉండాలి కదా. 10 రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయత్నం చేశాడని చెప్పి కేసు పెడతారు 10 రోజుల తర్వాత. ఇప్పుడు నిజంగానే అటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే సిట్టు 17వ నుంచి మే 17 నుంచి 20వ లోపల మధ్యలో ఇచ్చిన రిపోర్ట్లో ఆ సిట్లో అది చెప్పాలి కదా, ఇది జరిగింది, ఎమ్మెల్యే అనే వ్యక్తి హత్యాయత్నం చేసే కార్యక్రమం చేశాడు అని చెప్పి రావాలి కదా. మరి ఎందుకు సిట్ రిపోర్ట్లో రాలేదు? ఈ రకంగా ఒక మనిషిని కేవలం 4 సార్లు ఎమ్మెల్యే తాను. జగన్ రైట్ చేసిన పాయింట్ అయితే మంచి పాయింట్, సిట్టు దగ్గర రానటువంటి ఆ తర్వాత కేసులు వచ్చినాయి అన్నటువంటి. కాకపోతే ఈవీఎం ధ్వంసం చేయడాన్ని నేను కూడా తప్పు పడుతున్నాను అని ఉంటే అది నిజాయితీగా ఉండేది.